ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గత రెండు సంవత్సరాల నుండి తన కొత్త రాయబారిని నియమించుకోవడం భారతీయులకి వీసా రావాలంటే మూడు సంవత్సరాలు గడువు పెట్టడం అదే చైనా వాళ్ళకైతే మూడు రోజుల్లో వీసా ఇవ్వడం భారత్ యొక్క మతపరమైన మరియు మానవ హక్కుల గురించి అవమానించడం భారత్ ట్రేడ్ ట్రాక్ని వాయిదా వేయటం పాకిస్తాన్కి ఎఫ్ సిక్స్టీన్ ఫైటర్ జెట్ని అప్డేట్ చేయటం ఇలా బయట చేసే పనులు ఎలా ఉంటాయంటే ఇంతకు ముందులాగా భారత్ మరియు అమెరికాకి ఉన్న స్నేహబంధం అంతా మంచిగా లేదు అమెరికాలో ఉన్న అందరూ రాజకీయ నాయకుల యొక్క ఆలోచన బైడెన్ లాగే ఉంది కాంగ్రెస్లో ఉన్న నాయకులు మరియు వెల్విషర్లు భారత్కి అండగా ఉంటూ ఏమంటున్నారంటే అమెరికా అడ్మినిస్ట్రేషన్ భారత్ మరియు అమెరికా యొక్క దౌత్య వ్యవస్థ బాగా మెరుగుపడాలని అమెరికాకు చెందిన కొంతమంది సెనేటర్లు భారత్కి అండగా ఉంటున్నారు వాళ్ళు బైడెన్ చేసే పనులను తప్పుపడుతున్నారు బైడెన్ భారత్కి తన పూర్తి సహకారం అందించి భారత్తో స్నేహపూర్వకంగా మెలగాలని అమెరికాలోని కొంతమంది నేతలు భావిస్తున్నారు ఇప్పుడు భారత్కి అమెరికా నుండి ఎఫ్ థర్టీ ఫైవ్ లాంటి ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్ అవసరం అవుతుంది కానీ ఇప్పుడు ఇండియాలో ఫిఫ్త్ జనరేషన్ యొక్క ఫైటర్ జెట్ అయినా ఇంకా ఉంది దీన్ని బట్టి అమెరికాలోని చాలామంది బైడెన్ భారత్తో స్నేహంగా మెలగాలని కోరుకుంటున్నారని అర్థమైంది రిఫరెన్స్ కోసం యుఎస్ ఎనేటర్ బిల్ పాస్ చేశాడు ఏమని అంటే అమెరికా ద్వారా భారత్కి ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్ యొక్క అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉపయోగించడానికి ఈవిల్ పెంటగాన్ డిఫెన్స్ సిస్టమ్ నుండి వెలువడింది ఎందుకోసం ఎ ఎనిమిది వందల యాభై ఎనిమిది మిలియన్ అమెరికన్ డాలర్ల వ్యయంతో ఈ బిల్ పాస్ చేయబడింది అమెరికా పార్లమెంట్లో అందరూ ఈ విషయాన్ని ఆమోదం తెలిపారు తరువాత ఈ బిల్లు బైడెన్ యొక్క సంతకం కోసం వెళ్ళింది ఈ బిల్లు ఏముందంటే అమెరికన్ డిఫెన్స్ సిస్టమ్ మరియు అమెరికా స్టేట్ అసోసియేషన్ రెండు కూడా భారత్తో స్నేహంగా మెలగడానికి మరియు వాణిజ్యపరమైన అన్ని సహకారం అందించుకోవాలని కోరుకుంటుంది బైడెన్ కనుక ఈ బిల్లు మీద సంతకం పెట్టిన తరువాత తొంభై రోజుల్లో పెంటగన్ ఒక ప్రతినిధిని భారత్ పంపిస్తుంది తర్వాత అక్కడ ఏవైతే అడ్వాన్స్డ్ టెక్నాలజీకి సంబంధించి అవకాశం ఉన్నాయో అవి తెలియచేస్తున్నారు అదేవిధంగా అమెరికా యొక్క డిఫెన్స్ సిస్టమ్ కూడా నూట ఎనభై రోజులు గడువు ఇచ్చింది బయట సంతకం చేసిన తరువాత లాజిస్టిక్స్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ మరియు ట్రేడ్ ట్రాక్స్ కూడా ఇంప్రూవ్ చేయడానికి దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్లో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్